హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ అయితే బనానా డోనట్స్ చేసిన వీడియో అయితే ఎన్ వరకు చూడండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి 2 స్పూన్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ నేను వాటర్ 1/2 కప్ తీసుకుంటున్నాను అండ్ మిక్స్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్లీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకొని స్పూన్తో అయితే అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ అయితే మనం మైదా ప్లేస్లో అయితే నేను వీట్ తీసుకుంటున్నా అండ్ 2 బనానాస్ తీసుకోండి అండ్ మిక్స్ చేసుకొని మిక్సర్లో సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చేదాకైతే మిక్సీ పట్టుకోండి. అండ్ సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చినాకైతే ఆ వీట్ మిక్సర్లో కలిపేసుకోండి ఈ బనానా మిక్సర్ని అండ్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు. అండ్ నేను మైదా బదులు వీట్ తీసుకుంటున్నా. వీట్ పౌడర్ అయితే చాలా మంచిది హెల్త్ కానీ, వీట్ పౌడర్ తీసుకున్నా అండ్ మిక్స్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్ మిక్స్ అయ్యేటట్టు సాఫ్ట్ బేస్ వచ్చేటట్టు చూసుకోండి. డవ్ అయితే సాఫ్ట్ రావాలి అండ్ మొత్తం మిక్స్ చేసుకుంటున్నా స్పూన్తో అయితే పర్ఫెక్ట్లీ. అండ్ మనకైతే సాఫ్ట్ స్ట్రక్చర్ డవ్ అయితే వచ్చింది అండ్ ప్లేట్ పెట్టిన దాన్ని 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన అండ్ 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నా అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అండ్ స్లో ఫ్లేమ్లో అయితే 15 మినిట్స్ అయితే ఉంచుకోండి. మన డవ్ అయితే చూడండి సాఫ్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చింది 15 మినిట్స్ ఆఫ్టర్. అండ్ నేనైతే రోటీతో మేకతో రోటీ చేసుకున్నట్టు చేసుకుంటున్నా. డేస్నైతే డౌన్ అయితే అండ్ మనం ఒక రౌండ్ షేప్లో ఏదైనా పర్లేదు, థమ్స్అప్ మూతన్నా ఇంకేదన్నా కానీ నేనైతే ఇక్కడ క్యాండిల్ కింద వస్తుంది కదండి ఆ టైప్లో అది నేను తీసుకొని దాంతో అయితే కట్ చేసుకుంటున్నా. బిస్కెట్ టైప్లో అయితే వస్తాయి మనకి చూడండి. ఇలా అయితే నేను మొత్తం కట్ చేసుకుంటున్నా అండ్ ఎండింగ్స్ అంతా తీసేసి సర్కిల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకొని అవన్నీ పక్కకు అయితే పెట్టుకుంటున్నా. మొత్తం ఇలా మొత్తం పర్ఫెక్ట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ మిగతా ఎండింగ్స్ ఏమైనా మిగిలితే అవి లాస్ట్లో మళ్ళీ పక్కకు పెట్టుకొని అదొక డవ్ చేసుకోండి అండ్ దాన్ని కూడా మీరు కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలానే వేస్ట్ అవసరం లేదు అండ్ ఈ టైప్లో అయితే అన్ని కట్ చేసుకున్నా అండ్ ఆయిల్ పెట్టుకున్నాండి. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఈ సర్కిల్ షేప్ అన్నీ అందులో అయితే వేసుకున్నాం. స్లో ఫ్లేమ్లో అయితే కుక్ అవుతున్నాయి చూడండి. అండ్ చూసారు కదా ఇలా అయితే బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ వచ్చేదాకానే అయితే కుక్ చేసుకోండి ఆయిల్ స్లో ఫ్లేమ్లో అయితే. అండ్ మనకి పిల్లలు కూడా చాలా హెల్త్కి మంచిది ఈ రెసిపీ అయితే, టైం పాస్కి పిల్లలకి ఇవ్వచ్చు. ఇందులో అయితే హెల్త్కి మంచివి బనానా అండ్ వీట్ ఈస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యూజ్ చేసినా కాబట్టి నో ప్రాబ్లం, పిల్లలకి హెల్త్కి మంచిది. అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగే ఇవ్వచ్చు వాళ్ళకి, బిస్కెట్స్ టైప్ ఉంటాయి. అండ్ మనం లైట్ పాకం పట్టుకున్నాక ఆ పాకంలో అయితే ఇవి వేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఇవైతే పొంగినాక చూడండి అలా బాల్స్ షేప్లో అయితే వస్తాయి పైన కింద. అండ్ చూడండి ఇలా గోల్డిష్ లైట్ గోల్డిష్ కలర్ వచ్చేదాకా అయితే నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నా. అండ్ మనం అయితే అలా ఒక 15 మినిట్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ మనం డీప్ ఫ్రై అయిపోయినాక మన పాకం పట్టుకున్నాం కదా ఆ పాకంలో అయితే ఇవి వేసుకోండి. అండ్ ఆ పాకంలో అయితే ఒక 15 మినిట్స్ అలా అయితే రెస్ట్ ఇవ్వండి. 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చినాక పిల్లలకైతే హెల్తీ ఫుడ్ అయితే ఇవ్వచ్చు తినడానికి. అండ్ స్కూల్కి వెళ్ళొచ్చిన ఈవినింగ్ ఎలాంటి స్నాక్స్ చేసి పెట్టండి, చాలా హెల్త్కి కూడా మంచిది. అండ్ పిల్లలు ఈజీగా ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఇన్స్టెంట్గా మీరు 2 మినిట్స్లో అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, నిన్న ఆ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ తెలుగు ఇంటి వంటలు.